కమ్యూనికేషన్స్ ఒక్కు కథల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీసాయి కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నటువంటి ఒక్కు కథల కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తున్నాయి కదా ఏ ఊళ్ళో చూసినా యాళ్ళ అయిందంటే ఇదే కథ వింటున్నారు ఇక ఆ కథ ఇన్నోళ్ళు ఏం చేస్తున్నారంటే బయలకాడికి పల్లకాడికి పోతారు కదా శేనలల్ల శేనలల్ల కూడా మన ఒక్కు కథల గురించే మాట్లాడుకుంటారట పోయిన వారం గైన ఒక కథ చెప్పిడుడు శివజ్యోతి దేవరాజు అన్న ఆయన ఎంత మంచి చెప్పిడు చాలా బాగా అనిపించింది అట్లాగే మళ్ళా ఆ భూమగౌడ నుండి చూడు ఆయన కూడా మంచి కథ చెప్పిడు అది కూడా చాలా బాగా అనిపించింది అట్లాగే కొలుపుల మహేష్ ఉన్నాడు చూడు ఆయన కూడా సంధ్యారాయణ కథ సూపర్ చెప్పిడు అని ఇట్లా అందరి పేర్లు కూడా యాడ్ చేసుకుంటూ డిస్కషన్ చేసుకుంటారట అంటే చూసినా మన పత్యాదాకా టీవీల కాడికి అతుక్కొని ఉండలేదు ఇంట్లోనే ఉండలేదు షేర్లో చిలకల పోటు కూడా పోతుంది అన్నట్టు అది ఒక్క కథకున్న ప్రత్యేకత మరి అందుకే ఆ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నడిపించడం కోసం మరి వస్తున్నారు ఎవరనుకురు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రేలపల్లి కురుమపల్లికి వెళ్ళి అన్న ఒగ్గరి శ్రీనివాస్ అన్న వస్తుండు అన్న రాయే మరిగా శివజ్యోతి కథతోని సహాయ కథకులుగా ఉండి ఇప్పుడు ప్రధాన కథకులుగా వచ్చి కథ చెప్పేందుకు అన్న వచ్చింది మరి శివజ్యోతి కథ రెస్పాన్స్ ఏంది చాలా బాగుందంటారు బాగా రెస్పాన్స్ వస్తుంది నన్ను బాగా వస్తుంది వచ్చింది కూడా వచ్చింది యూట్యూబ్ లో కూడా అలచల్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక కథతో మీరు మళ్ళీ మా జనాలు ఎస్ఎస్సి ప్రేక్షకులు మెప్పించే అందుకు వచ్చారు అదేనా మరి ఇప్పుడు మీతో పాటు సహాయ కథకులు ఉండాలి కదా ఉన్నారు మరి సహాయ కథకులు స్త్రీ పాత్రధారి ఫస్ట్ ఫస్ట్ స్త్రీ పాత్రధారి ఎక్కడికి వస్తుంది స్త్రీ పాత్రధారి అది నల్గొండ నుంచి అన్న కొమరయ్య అన్న కొమరన్న రావాలి తినార్తే మొన్న కూడా ఎట్లా ఎన్ని అంటే మన బొల్లి రాజు యాదవ్ అన్నతో వచ్చిండు ఆడబిడ్డ అంజమ్మ కథ చెప్పినప్పుడు కూడా మళ్ళీ అప్పుడు శ్రీపాత్ర విషయంలో వచ్చిండు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిండు ఇప్పుడు మరి ఆ కథకు రెస్పాన్స్ అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది అది అన్నట్టు మరి ఇప్పుడు అట్లాగే సహాయకులు మరి రామకృష్ణపుర గ్రామం నుంచి కల్లూరి గంగమ్మలు అన్న కల్లూరి గంగమ్మలు అన్నారా తినార్తానా ఇలావరకు అయితే అది బాగా అంటే ముగ్గురు పరిచయాలు అయితే ఇది మీరు ముంగడ కథ నడిపించటోళ్ళు ఈ కథకు మరి వినసొంపు అయినటువంటి వైద్య సహకారం అందించాలి డప్పు వైద్యం డప్పు వైద్యం మరి గుంట శేఖర్ అన్న గుంట శేఖర్ రేలపల్లి కురుమపల్లి మా గ్రామస్తుడే అన్న శనార్దనా నీ తావులో పోయి ఓకే అన్న పరిచయం అయితే తర్వాత డప్పు వైద్య సహకారం అయిపోయింది ఇప్పుడు మరి తాళం వైద్యం అట్లాగే కోరస్ మహేష్ సుమన్ అన్న రీ శనార్దన మీకు కూడా ఎట్లా ఓరేనక బాధ శనార్దే ఈనాడు ఓరి మొత్తానికి అయితే పరిచయాలు ఇది మన బృందం ఇది టోటల్ ఈ మీతో పాటే మొత్తం కథ మొత్తం కంటిన్యూగా నడుస్తుంది ఇది తెలుసు ప్రేక్షకులు కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక్క కథ చెప్పడం ఎంత మంది ఉంటారంటే ఆరుగురు వస్తారు అది మరి ఇలా మీరు చెప్పబోయే కథ ఏంది అర్ణవతి అర్ణవతి కర్ణవతి ఎట్లా ఉంటుంది కొద్దిగా అంటే మనకు షార్ట్ కట్ లో మన మాట చాలా బాగుంటుంది దేనికి సంబంధించింది అయితే అక్కయ్యలది అక్కయ్యలు అర్ణవతి కర్ణవతి అనేట్టు ఇద్దరు అక్కయ్యల కథ నట అక్కయ్యలలో ఒక తమ్ముడు కయ్యలలో ఒక తమ్ముడు అంటే మొత్తానికి అయితే తోడబుట్టిన వాళ్ళ బంధం గురించి చెప్పాను కథ బంధం గురించి అది ఎట్లుంటది ఏం కథ అంటే ఇంకా మీరే చూడాలి చూసినాక మీకు ఫీడ్బ్యాక్ ఏంది అనేది మీరు యూట్యూబ్ ఛానల్లో మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఎస్ఎస్సీ న్యూస్ సిద్ధిపేట అని ఉంటుంది దాంట్లో మీరు పక్క పొంటి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బటన్ ఉంటుంది దాన్ని కూడా గట్టిగా కట్కా ఒత్తిరనుకో మీకు ఎంటర్ నోటిఫికేషన్స్ అప్డేట్ అయింది అది అన్నట్టు కథ ఇక వీళ్ళ కార్యక్రమంలో పోవాలంటే ఏం చేయాలి కానీ మరి ఇక మొదలు పెట్టాలని నేను అప్పుడు ఏం చేస్తాను పక్క పోతానట అది కథ రక్షించమ్మ కృష్ణుడు ఎప్పుడు రెండు రేవులు రెండైనా
శాస్త్రి కొడు శ్రీమాన్ తాత కొడు సుమానేడు గలది రాణి గొప్ప కార్తీక బ్రహ్మ ఏ పల్లెకు పోయినా పెద్దలకు ఒక నమస్కారం చేస్తే
నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఇక చిన్నలకు డబల్ ఎందుకంటే కిష్కింద కాండకు వనక్కర్లేదు, వానర సైన్యం అంతా ముందట్నే కూర్చున్నదిరా. కొండగట్టుకడ కోతలెట్లుండే పిల్లగాట్లున్నారు వాళ్ళు. ఈ వల్ల రామాని ఏ మానవుడు దినము చరించిన కారాకు తొలిగినట్టు వారి కర్మ ముదలుగునాట. రామాని అలనల్లాల రాచవనల్ల విననల్ల వినరాలన్నాడు భగవంతుడు. మానవ మాత్రం మనం వెంతటల్లవమ్మ శ్రీరాము కాడ రాములకు వారి కాడయ్య నడంజనేయుడు. ఇంకల్లేసుకొని రామ అన్న కీర్తన వింటడాట. భారతం చెప్పుతే పొద్దు కది తెల్లారది మొదలు పెట్టుకుందాము. హరి హరి రఘునందన. అమ్మవారు పార్వతి పదివేల దండమే
నెలకు మూడు వర్షాలు నేస్తమైన పంటలు పండుతున్నాయి. ధర్మ దేవతనేమో పండుగ కలిగింది. న్యాయ దేవత నాలుగు పాదాల మీద నాట్యం ఆడుతున్నది. ఓ పెద్దలాల రాజు సంగతి రాజ్యం మీద దేశం మీద రాజ్యం ఎరుగుంటుండని అని ఉరుములు తెల్లారి ఊరగొల్లు వస్తున్నాయి.
చూసి కోర వెళ్ళి వెళ్ళారుతున్నది పది కొట్టే అల్లైతున్నది నా భార్య ఉన్న మేడకు కవలవంతాలను తినత్తనాని ఏడగురు మంత్రిలో విలిసిండు రాజాన రాజు పడక మంత్రిలార నా భార్య బేటికొయి కవలవంతాలను తినస్తా వచ్చేదాకా రాజ్యం పైన దేశం పైన రనా కొడక వచ్చి దొరికిందని కుశాల పడకుర్రి పదవి దొరికిందని పక పక నవ్వకుండ్రి ఊరేల రాజు ఉత్తముడైతేనే పాలు వంగినట్టు ప్రజలుంటారు ఊరేల సర్పంచులు మంచిగుంటేనే సీసీ రోడ్లు మంచిగుంటాయి నేను ఇదే గడియ లోపల నా భార్య బేటికొయి కవలవంతాలను తినస్తా నేను వచ్చేదాకా రాజ్యం పైన దేశం పైన అని చెప్పి యోగిల్ల బేటికెత్తవస్తున్నాడు రాజారాజు Rama 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 Rama
సుందరి దేవి ఏమండి నా భీమండి ఫ్యాకల్ వండండి గట్టిగా కూర్చుడు అగో ఏమండి భీమండి భీమండి ఇక్కడ ఉంది అక్కడ ఉందండి బొంబాయి దగ్గర ఉన్నదో అన్న సిద్దిపేట సిరిసిల్ల మధ్యలో ఉందన్న నాదా ప్రాణేశ్వర ఇవాళ ఈ రోజు ఏది కావాలంటే అది ఇస్తావా కావాలని ఇస్తా చల్లు మన బిడ్డ పెరిగి పెద్ద
పెరిగినాక ఒక అయ్యకిచ్చి ఒక అయ్య కాళ్ళు మొక్కి ఒక అయ్య చేతులు పెడితే మన బిడ్డ అత్తగారింటికి మన బిడ్డ పోతుంది. ఇద్దరు బిడ్డలు అత్తగారి ఇళ్ళల్లో ఉన్నాక రాదా ఏ మనిషికైనా గాని ఎయ్యన్ను ఉన్న ఏరు తప్పది నూరెన్నున్న సావు తప్పదే నాదా. చేతులు ముందడు కచ్చి మొగాళ్ళు వెనక కచ్చి గర్వాణి మంచాల పానం పోతే తన కొర్రాయి పెట్టుడానికి కన్న కొడుకు లేకపోయేనాదా. తలాపు కూకుండి ఏడ్చడానికి ఇద్దరు బిడ్డలున్నారు గాని ఇద్దరు బిడ్డల తోడ మన కొడుకు ఏ రాజ్యాన ఉండని ఏ దేశాన ఉండని ఒకవేళ నువ్వు మరణమైతే నేను మరణమైతే నా అమ్మయ్య రాజులు చచ్చిపోయినరాడు నాని ఎక్కడున్న కొడుకు ఊరుకు వచ్చి తలగొర్ర పెడతాడు 11 రోజు నాడు ఘనంగ పండగ చేస్తాడయ్యా. ఓ నాద ప్రాణేశ్వర మన బిడ్డలు ఏడాదికొక్క నాడు రాగిట్ల పండుగ వస్తే అయ్యో నా అమ్మగారింటి కాడ నాకన్న లేడు నాకు తమ్ముడు లేడు నేవలకు రాగిడి కట్టల్లా అని మన పెద్ద బిడ్డ అరుణావతి రాగిట్ల పండుగ నాడు మన ఇంటికి అత్తలేదయ్యా. ఆడి బిడ్డలేమాను కోరుకుంటారు అమ్మగారింటి కాడ అన్నలున్న దాలు ఆ చున్న దాలు పెట్టకున్న పొయ్యకున్న పేరున్న దాలు అంటారు ఆడి బిడ్డలు. ఇద్దరు బిడ్డల తోడ సమానం అంటారు. నా కొడుకులు పెడతారు, కొడుకులు పెడతారు, కోడళ్ళు పెడతారు.
పుట్టున్నారు కొడుకులు ఏం పెడతారు పక్కు వన్నాలు పెడతారా పైసాలు పెడతారా మేడలు ఇస్తారా భూములు ఇస్తారా జాగలు ఇస్తారా పక్కు వన్నాలు పెట్టరు పైసాలు పెట్టరు తల్లి మరణమైనాడు తండ్రి మరణమైనాడు కారణంలో వంద పెట్టి అక్కి తప్ప కొడుకులు మరొక్కటి పెట్టబోరు ఏడాది ఎల్ల ముందుకు రట్ల అసంటు కొడుకు పుట్టాలి ముత్యాల అసంటు బిడ్డ పుట్టాలని ఏ తల్లైన కోరుకుంటది కొడుకును పుట్టాలి కోరిక తీరాలి బిడ్డలు పుట్టిన భ్రమలే తీరాలి నాదా కన్న పేరు రావాలి కొన్న పేరు రావాలి ఇద్దరు బిడ్డలతోడ నాకు కొడుకు కన్న పేరు రావాలి కొడుకు వద్దన్నట్టయితే నేను బతకనే చచ్చిపోతా సత్తా ఏంది సత్తా సత్త సత్తనంటివేంది బిడ్డో బిడ్డో వచ్చినాక నలుగురు కొడుకుల గంటవా నలుగురు బిడ్డల గంటవా దేవి ఆడల్ల మీద మన్ను వాడ సత్త అంటే వాళ్ళు సత్యే చూపెడతారు మొగంతో రాత్రి లొల్లి పెట్టుకున్నాక మొగడారు ఏమైనా వాడ కొయ్యొచ్చే వరకు నేను తెల్లార వరకు సత్త అంటది మొగడాటి వేణు చూస్తుంది ఏనాడు ఏనాడు మందు డబ్బ తీసుకుంటది లీటర్ మందు తాగుతుంది అంబులెన్స్ వస్తుంది వేసుకపోతుంది పొంగ పొంగ దాని ఫారం బీకర వీకుద్ది మా మొగళ్ళు సత్తా సత్తా అంటారు మొగళ్ళు సత్తా అంటారు కానీ సత్యం ముందు అన్న ఇయల్ల ఈ రోజు సత్తున్నగా నీ ముక్కనో సుక్కనో వేసుకొని నట్టనడి ఊళ్ళే కత్తరు ఏనాడు వైన్స్లో కోతారు ఫుల్ బాటలు తీసుకుంటారు ఈ సేతులనేమో ఫుల్ బాటలు ఈ సేతులనేమో పురుగు మందుల డబ్బా మరి ఎవరు చూడకుండా పత్తి సేళ్ళ కోతారు పత్తి సేళ్ళ కూర్చుండి మరి ఫుడ్ బాటలు లాగునా ఇయల్ల ఈ రోజు మందు బాటలు లాగునా అని ఫుల్ బాటలు లాగుతారు కానీ పురుగు మందు ఉంటారు మా సొంటి మొగళ్ళు దేవి సత్త సత్త అంటున్నావు సత్యని సచి ఏం సాధిస్తావు దేవి మనుండి సాధించాలమ్మా కష్టం కొన్ని రోజులు అంటారు సుఖం కొన్ని రోజులు అంటారు అమాస కొన్ని రోజులు పుణ్యం కొన్ని రోజులు అంటారు అమాస 15 రోజులు పుణ్యం 15 రోజులు రెండు గత్తన నెల అంటారు దేవి ఇయల్ల ఈ రోజు బామ సంతాన పరం లేకపోతే దత్త అంటున్నావు దత్తుడు ఎందుకు దేవి నీ కోరిక తీర్చని నా బతికెందుకమ్మా ఇంటికొయ్యి ఏనాడు తడిబెడి తానం చేసి అందంగా తయారయ్యని ఉండు అని లోగిళ్ల లోపల ఉండు అన్నాడు అగో రాజాన రాజు కచ్చేరి విధికేండు ఏడుగురు మంతరీలను పిలిచిండు మంతరీల సేదుల రాజ ఉద్దేశం పెట్టి లోగిళ్ల బయటకచ్చి ఇళ్ళల ధనమంతా బండ్ల వసుకొని బండ్లకు బారెట్లు కట్టుకొని సాగుతున్నాయి బండ్లు శామంతులోలే పూజ సమాన పూలు వస్తువులు పట్టుకొని సంతాన పొలానికి బయలుదేరి ఎట్లా పోతున్నారు ఎట్లా పోతున్నారు డీలు 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 డీల కల్లు రాగులో
త్రివేణి సంగమం అంటారు. గంగా యమున సరస్వతి మూడు గంగలు కలుస్తాయని త్రివేణి సంగమం అంటారు. గంగ లోపల తడివేడి తానాలు వేసిర్రు. గంగ గడ్డలెక్కి పనవటి భాగం చూడంగా ఆ పనవటి భాగం లోపల మాయశమ్మి గుడి కనబడుతున్నది. ఈ గుడి లోపల తపస్సు పడతామా అని గుడి బేడికి ఎరవచ్చిర్రు భార్య భర్తలు ఇద్దరు. కాదు శివలింగం అల్లల్లల్ల ఆడుతున్నది. దూచి ఐదల్ల ఆరది బట్టి పదిల్ల పబ్బది బట్టి నువ్వు తండ్రి లోకాల శంకర నీలగంటుడా నీకు శానందుడా. అన్నగున్న కాడ పిల్లలు ఇయ్యకపోతే తండ్రి పిల్లలున్న కాడ అన్నం ఇయ్యకపోతే అయ్యా. ఎప్పటికప్పటికి చూడండి నా తల్లు లాలామ పువ్వులు ఒక్కటైన వరతాలు వేరైన ఆడదాలు మర్మం ఆడదాని గరకను అంటారు. ఇల్లుకు ఒకటైనా మోసాలు వేరైనా మగోను మర్మం మగోను గరకనాట. తల్లి పార్వతీ ఎక్కలాంటి కోటి బ్రహ్మండ నాయకురాల వాది శక్తి అమ్మవారు భవాన భక్త చింతామణి భౌరమ్మ జాంబవాణి. ఆడతల్లివే నేను ఒక ఆడతల్లినే నా తల్లి పార్వతీ. ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నీకెట్లుంటారు. నాకిద్దరు బిడ్డల తోడ నాకు కొడుకు నాకెందుకు ఉండద్దు. పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా మల్లో కొడుకును మల్లికార్జున సామిని కోరుకోలేదను. ఇళ్ళమ్మ నోడి కట్టుకోలేదక్క అట్ల బుట్టిన కర్రె పోషమ్మను సంతానం తీసుకోలేవ్వా. బరవేసి మొక్కులు పెడుతున్నానా అని ఆనాడు కన్న తల్లి గంధాన కొడలు శుద్ధించింది కొడలు సున్నాలు కొట్టింది. పూలతోటి మనసార పూజ కట్టింది బంతి పూలతోటి బమార పూజ కట్టి సంతానం విన్న రావాలిపోతే నా బాణం ఇక్కడనే పోవల్లా అని లోపల సిరి పాదాలు మీద కట్టి సిరిచి కిందికి పెట్టి శంకరా ఎందరు మహిమలు దొరికిన ఎమ్లాడ రాజల్లని మహిమ నాకు దొరకపోయే తండ్రి. శ్రీసాయి కమ్యూనికేషన్స్ ఒక్కొక్క కథలు కార్యక్రమంలో ఇవ్వలేంది. అర్ణావతి కర్ణావతి కథ ఈడదాకా వచ్చింది కదా, అంటే ఇది మొదటి భాగం అన్నట్టు. మొదటి భాగంలో ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చింది కదా, బాగా అనిపించిందిలే అదన్నట్టు. మరి అసలు ఫస్ట్ పరిచయాలు అన్నట్టు జస్ట్ ఇది ఏంటంటే మొదటి మనం ఎప్పుడున్నా ఒకటి ముంగట్టున్నాం అన్నట్టు. ఇంకా ముంగడ ముంగడ ఇంకా మంచిగా అనిపిస్తుంటుంది కథ. ఆ కథ మళ్ళీ మీరు ఇంకా వినాలంటే ఏం చేయాలి, ఇవ్వాలంటే అలా టైం అయిపోయింది, మళ్ళీ రేపు కలుస్తారంటే అప్పటిదాకా ఏం చేయాలి, మీరు చూస్తూనే ఉండాలి, మన ఎస్ఎస్సీ ఛానల్ ఆధారిస్తూనే ఉండాలి. శనార్తయ్యా మరిగా.